కవిత గారికి ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ దొరకడం అనేటువంటిది మొత్తం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. గత 164 రోజులుగా చేయనటువంటి నేరానికి కవితని అటు ఈడీ కానీ సిబిఐ కానీ ఒక రాజకీయపరమైనటువంటి కక్షతో, ఒక పొలిటికల్ వెండెట్టాతో బారాసాని రాజకీయంగా అణిచివేయాలని కుట్రలో భాగంగానే ఆ మీద కేసు పెట్టినారనేటువంటి విషయాన్ని మా అధినేత కేసీఆర్ కానీ మా కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అనేక సందర్భాల్లో సమాజం ముందు ఉంచినప్పటికీ కూడా అనేక మంది ప్రియలాపాలు పేలి కవిత గారు ఈ అక్టోబర్లో బతుకమ్మ కూడా జైల్లో ఆడుతుందనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భాషని వాడినటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, కవిత గారు ఈ కేసులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదని మేము పదే పదే చెప్పినా ఇవాళ బీఆర్ఎస్ మీద దుర్మార్గంగా దాడి చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఇవాళ ఈ తీర్పు అనేటువంటిది చెప్పబెట్టు. సేమ్ ఇవాళ బెయిల్ ఎట్లొచ్చిందో రేపు ఫైనల్ జడ్జిమెంట్ కూడా అందులో భాగంగానే వస్తుంది. కవిత గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నాకున్నటువంటి విషయాలన్నీ కూడా బహిర్గతం చేసిన సెల్ ఫోన్ దగ్గర నుంచి ఆమె అనేక విషయాలు కూడా ఒక ధీర వనితలాగా మా పార్టీకి సంబంధించినటువంటి ఒక అగ్రనేత ధీర వనితలాగా ఇవాళ 164 రోజులు జైల్లో ఉండడం అనేటువంటిది ఇది నిజంగా మా అందరికి కూడా ఒక బాధ కలిగించేటువంటి అంశమైనప్పటికీ కూడా ఇవాళ మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి పార్టీలకన్నీ కూడా చెంపపెట్టు పెట్టే విధంగా ఆమె ఎదుర్కొని ఇవాళకు ఒక కడిగిన ముత్యంలా మళ్ళీ రావడం అనేటువంటిది మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉద్యమకారులకు అందరికి కూడా, ఎందుకంటే కవిత గారు తెలంగాణ ఉద్యమం నుండి కూడా తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి అట్లాగే భారత జాగృతి సంస్థను కూడా పెట్టి తెలంగాణ కలల్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణకు సంబంధించినటువంటి మరి అనేక విషయాల్ని ప్రపంచం ముందు పెట్టి బతుకమ్మ పండుగని ఒక ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఒక ధీర వనిత కవిత బతుకమ్మతో పాటు మరి అనేక బరిగీసి నిలిచినటువంటి మహిళలందరినీ కూడా ఆమె తీసుకురావడం, ఇలా జాగృతికి సంబంధించిన వాళ్ళేమైనా అట్లాగే పార్టీ వాళ్ళమైనా అందరం కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇది న్యాయపరంగా మేము సాధించినటువంటి విజయం. ఇల్లీగల్గా ఇవాళ కవితని వాళ్ళు 164 రోజులు వేధించినప్పటికి కూడా లీగల్గా ఈరోజు మేము బయటకు రావడం అనేటువంటిది మా పార్టీ అంతా కూడా స్వాగతిస్తుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.